అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీప్రతుల్ రెసిపీస్. ఈరోజు చేయబోయే రెసిపీ కొబ్బరి అచ్చు. ఈ కొబ్బరి స్వీట్ చేయడం చాలా తేలిక, ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్వీట్స్ ఇష్టపడే వారికి ఎవరికైనా సరే ఈ కొబ్బరి అచ్చు నచ్చుతుంది. ఇక్కడ నేను ఈ స్వీట్ చేయడానికి 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరిని సన్నగా తురుముతున్నాను. ఇలా తురుముకోవడం ఇష్టం లేని వాళ్ళు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఒక బౌల్ కొబ్బరి తురుముగ్గాను ఒక బౌల్ చక్కెర వేస్తున్నాను. చక్కెర ములికేలా వాటర్ పోస్తున్నాను. చక్కెర కరిగి మరగడం స్టార్ట్ అయిన తర్వాత 2 టీ స్పూన్ల పాలను పోస్తున్నాను. ఇలా పాలు పోయడం వల్ల చక్కెరలో ఉన్నటువంటి మలినాలు మొత్తం చక్కెర పాకం పైకి వచ్చేస్తాయి. ఇలా చక్కెర పాకం పైకి వచ్చినటువంటి మలినాల్ని మొత్తం పక్కకి తీసేసుకోవాలి. చక్కెర పాకం ఈ విధంగా తెల్లగా నురుగులా వస్తుందంటే చక్కెర పాకం తయారైనట్లే. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి తురుముని వేస్తున్నాను. ఇలా కొబ్బరి తురుము వేసుకునేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి, 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి, 2 స్పూన్ల చెనపిండిని వేస్తున్నాను. స్వీట్ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని మొత్తం ఆ ప్లేట్లో వేస్తున్నాను. కొబ్బరి స్వీట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకు కావాల్సిన సైజులో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ స్వీట్ పూర్తిగా చల్లారిన తర్వాత మనకు కావాల్సినటువంటి కొబ్బరి అచ్చు తయారైనట్లే. ఈ స్వీట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే మరో రుచికరమైన వంటకంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.